హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనకి ఆమ్లెట్ని మరింత టేస్టీగా ఎలా వేసుకోవాలి చూపిస్తానండి. నేను ఒక 3 eggs తీసుకుని మిక్స్ చేసుకుంటున్నానండి. మిక్సీలో వేసుకుని ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా ఆమ్లెట్ అనేది మనకు చాలా టేస్టీగా వస్తుందండి. మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుందామండి, ఆమ్లెట్కి సరిపడగా. అలాగే ఆమ్లెట్కి సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకుని అలాగే కారం కూడా యాడ్ చేసుకుందామండి. ముందుగానే ఇలా యాడ్ చేసుకోవడం ద్వారా మనకి ఇవన్నీ కలిసిపోయి మిక్స్ అవుతాయి కదండి. సో చాలా టేస్టీగా ఉంటుంది, మీరు కూడా ట్రై చేయండి, కొత్తగా బాగుంటుందండి. అలా కారాన్ని కూడా యాడ్ చేసుకుని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందామండి. మిక్సీ పట్టుకున్నాక ముందుగా మనం కట్ చేసి పెట్టుకొని ఇలాగ చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ ఆనియన్స్ ఒకటే వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఈ ఆనియన్స్లో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకుని ఎగ్ మిక్చర్ని వేసుకుందామండి. ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా మనం ఇందులో వేసిన అన్నీ బాగా మిక్స్ అయ్యి ఆమ్లెట్ అనేది టేస్టీగా వస్తుందండి. పొయ్యి మీద ప్యాన్ అనేది పెట్టేసుకుని ఆయిల్ పోసుకుందామండి. దీనిలో ఆమ్లెట్కి సరిపడగా ఆయిల్ పోసుకుందామండి. మనం ఈ ఆయిల్ అనేది హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఎగ్ మిక్చర్ని మనం ప్యాన్లో ఆయిల్ అనేది హీట్ అయ్యాక వేసుకుందామండి. ఇలా వేసుకోవడం ద్వారా ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుందండి. డెఫినెట్లీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మొత్తం అంతా ఒకటి తీసుకోవచ్చండి, కాకపోతే నేను 2 ఇస్తానండి. 2 కింద వేసానండి. చూడండి, ఒకవైపు మనకి ఉడికిపోయిన తర్వాత వేరే వైపుకి టర్న్ చేసుకుందామండి దీన్ని. అలా వేరే వైపు కూడా మనకి బాగా మగ్గిన తర్వాత, ఆనియన్స్ అనేవి వేసాం కదండి, అవి మగ్గించుకునేదాకా మనం ఈ అట్ని కాల్చుకోవాలండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా దీన్ని కూడా మనం పక్కకి తీసుకుని వేరే ఆమ్లెట్ని కూడా ఈ ప్యాన్లో ఆయిల్ పోసుకుని మళ్ళీ వేరే ఆమ్లెట్ కూడా వేసుకుందామండి. ఇది మనకి ఇలాగ పూర్తిగా మగ్గిపోయిన తర్వాత లోన వేసుకున్న ఆనియన్స్ అనేది మనకి మగ్గిపోతుందండి. సో ఇలాగ సెకండ్ కూడా నేను వేసుకుంటున్నానండి. ఇలాగ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ముందుగా మన ఛానల్ కనుక మీరు చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి, దీన్ని కూడా మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుందామండి. ఇలాగ మనం ఎంత సింపుల్గా అండ్ టేస్టీగా ఈ ఆమ్లెట్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి. సో డెఫినెట్లీ ట్రై ఇట్ నౌ. థ్యాంక్ యూ.